కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఈజీఎస్ మరియు ఫారెస్ట్ నర్సరీలను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండయ్య అరుణ రాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ నర్సరీలో పెరుగుతున్న మొక్కలకు నీళ్లను పోస్తూ ప్రతి మొక్కలు కాపాడాలని అన్నారు. నర్సరీలో మొక్కల పెంపక విధానం, ఎదుగుదల గురించి, ఏ మొక్కలు పెంచుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలని దృఢ సంకల్పంతో ఉన్నారని, మనందరి సమిష్టి కృషితోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సంవత్సరంలో నిర్వహించే హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ అరుణ జగన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, కొలనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు రామకృష్ణ, ఈజీఎస్ జేఈ శ్రీహరి, ఉప సర్పంచ్ మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.